యాక్ట్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ప్రపంచ కీలవ్యాధుల దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ దాని అవగాహన కోసం ఈరోజు జరుపుకుంటున్నాము. అక్టోబర్ 12 దీన్ని ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా 1996లో ఆర్థరైటిస్ అండ్ రొమాటిజం ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ రొమాటాలజీ లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ వీటి జబ్బుల గురించి చాలామందికి అవగాహన లేదు కాబట్టి ఒక డే సంవత్సరంలో ఒక రోజు దీని అవగాహన కోసం ఒక డే సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేశారు. సో ఆ విధంగా 1996 నుంచి డే వస్తుంది. సో ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ తోటి ముందుకు వస్తుంటారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్ లెట్స్ టేక్ యాక్షన్ అనేది లాస్ట్ ఇయర్ థీము. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి లివింగ్ విత్ రొమాటిక్ అండ్ మస్క్యులోస్కెలిటల్ డిజీజెస్ అట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసేది అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, దీనికి ఎందుకు మనము ఈ అవగాహన కోసం డే జరుపుకోవాలి అని అంటే, ఈ ఆర్థరైటిస్ అనేది మన తెలుగులో చెప్పాలంటే కీళ్ళ వాతం అని అంటారు. అంటే కీళ్ళు వాపు రావడము, దానివల్ల రోదలు రావడము, లేదంటే వేరే జాయింట్స్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటే వాస్కులైటిస్, వీటిలో ఏంటంటే ముఖ్యంగా డిసీజ్ వచ్చి చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. మన ఇండియాలో దాదాపుగా అరౌండ్ 1% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ సఫరింగ్ విత్ ఈ ఆర్థరైటిస్ సఫర్ అవుతున్నారు. అంటే దాదాపుగా ప్రతి 100 మందిలో ఒకరికి ఈ ఆర్థరైటిస్ అప్పున్నట్టు లెక్క. వీళ్ళకి దీన్ని 2 కేటగరైజ్ చేస్తాము, ఇన్ఫ్లమేటరీ అండ్ నాన్ ఇన్ఫ్లమేటరీ అని. సో ఇది వచ్చేసి చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. ఎట్లా అంటే ఒక స్టేజ్ వచ్చేంత వరకు వాళ్ళకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తే అప్పటికి కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. ఈ కాంప్లికేషన్స్ ట్రీట్ చేయాలని అంటే అది సొసైటీ మీద బర్డెన్ పడుతుంది. సో పేషెంట్కి బర్డెన్ అవుతుంది ఫైనాన్షియల్గా. సో దీన్ని మొదటి దశలోనే గుర్తించి వైద్యం చేయించుకున్నట్టయితే దీని లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ మనము అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఇది వచ్చేసి యూలర్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. యూలర్ ఆర్గనైజేషన్ అంటే యూరోపియన్ యూనియన్ లీగ్ అగెన్స్ట్ రొమటాలజీ అండ్ అలెడ్ డిసీజెస్. ఈ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుపుతున్నారు. ఈ ఆర్థరైటిస్ ముఖ్య లక్షణాలు ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టు దీన్ని ఇన్ఫ్లమేటరీ అండ్ నాన్ ఇన్ఫ్లమేటరీ 2 కేటగరైజ్ చేస్తాం. నాన్ ఇన్ఫ్లమేటరీ అంటే కనుక అక్కడ వాపు లేదంటే వేడిగా ఉండడము, రియాక్షన్ అనేది ఉండదు, బాడీ రియాక్షన్ అనేది ఉండదు. సో నాన్ ఇన్ఫ్లమేటరీగా మెయిన్గా వచ్చేసి ఆస్టియోఆర్థరైటిస్ అంటే వయసు రీత్యా వచ్చి అరుగుదల ముఖ్యంగా. ఇది మనం వయసు పైబడిన వాళ్ళు బాగా ఒబేస్ పీపుల్లో ఫీమేల్స్లో చూస్తుంటాం. ఎవరికైతే యాక్టివిటీస్ తక్కువ ఉంటాయో వాళ్ళకి ఈ అరుగుదల అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు దెబ్బలు తగిలి మన కీళ్ళలో స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవడం వల్ల ఏసీఎల్ డ్యామేజ్ అనడం లేదంటే బీసీఎల్ డ్యామేజ్, మెనిస్కల్ ఇంజురీ ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ మృదులాస్థి ఏదైతే మనకి కుషన్ పార్ట్ ఉందో అది వచ్చేసి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి మోకాల అరుదల కీలు రాసుకునే స్టేజ్ వస్తుంది. ఇదంతా వయసు రీత్యా లేదంటే డ్యామేజ్ జరగడం వల్ల కీళ్ళలో వచ్చేది. దీన్ని నాన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ జనరల్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాము. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో చాలా 100 రకాల పైన ఉన్నాయి. మెయిన్గా దీంట్లో వచ్చేసి రొమటాయిడ్ ఆర్థరైటిస్. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటే దీంట్లో కీళ్ళ వాపు వస్తుంది సిమెట్రికల్గా, అంటే ఎడమవైపు కుడివైపు రెండు ఒకే విధమైనటువంటి కీళ్ళ నొప్పులు వస్తాయి. వేళ్ళలో కీళ్ళ నొప్పుల ముఖ్యంగా వచ్చేసి చిన్న వేళ్ళు అంటే చిన్న ఏమో కీళ్ళు ఉన్నాయి కదా మన చేతి వేళ్ళలో కానీ లేదంటే కాలి వేళ్ళలో కానీ, ఇది కూడా అఫెక్ట్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసి మనం టెస్టులు చేస్తాం. ఈఎస్ఆర్, సిఆర్పి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ ఇవన్నీ టెస్టులు చేసి దీన్ని వ్యాధి నిర్ధారణ చేస్తాం. ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో ఇంకా వేరే రకాల కామన్గా మనది వచ్చేసి గౌటీ ఆర్థరైటిస్. మన బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ఒక ఎంజైమ్ డిఫెక్ట్ వల్ల యూరిక్ యాసిడ్ అనేది పేరుకుపోతుంది. అది వచ్చేసి వేరే వేరే జాయింట్స్లో ఇన్వాల్వ్ అవుతుంది, డిపాజిట్ అవుతుంది క్రిస్టల్ రూపంలో. అట్లా డిపాజిట్ అయినప్పుడు ఆ జాయింట్ వచ్చేసి డ్యామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఫైనల్గా వచ్చేసి ఏదైనా సరే కీలు మొత్తం అరిగిపోయి కీలు డ్యామేజ్ వస్తుంది, చుట్టూ పొరవాపు వచ్చి. నెక్స్ట్ కామన్గా విన్నది వచ్చేసి సోరియాటిక్ ఆర్థరైటిస్, అంటే మనకి చర్మ వ్యాధులు ఉన్నప్పుడు ఆ చర్మ వ్యాధులు వచ్చేసి కీళ్ళ నొప్పులకు కూడా కారణమవుతుంది. దాంట్లో కామన్గా వచ్చేసి సోరియాటిక్ ఆర్థరైటిస్. వీటన్నిటికీ మెడిసిన్స్ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఎర్లీగా లెస్ దెన్ 6 వీక్స్లో దీన్ని మనం ఐడెంటిఫై చేసి లెస్ దెన్ 6 వీక్స్లో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి, వీటి గురించి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా సరైన అవగాహన లేదు. అందుకే వాళ్ళు ప్రైమరీ సెంటర్ నుంచి రెఫరల్ సిస్టమ్కి వచ్చేసరికి చాలా టైం తీసుకుంటారు. ఇనిషియల్గా వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా వాళ్ళ సొంతంగా మెడిసిన్స్ వాడడం కానీ లేదంటే లోకల్ మెడికల్ షాప్లో మెడిసిన్స్ తీసుకోవడం కానీ ఇట్లా చేస్తుంటారు. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ ఇట్లాంటివి జరుగుతుంటాయి. అలా అన్నీ అవాయిడ్ చేసి డిఎంఆర్డీస్ అని అంటాం, డిసీజ్ మాడిఫైయింగ్ రొమటిక్ డ్రగ్స్. ఇవి స్పెషల్గా ఈ ఓన్లీ ఫర్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమటాయిడ్కి సంబంధించిన డిసీజెస్ కోసమే వీటిని తయారు చేస్తున్నారు. సో అవన్నీ మనం వాడడం వల్ల ఈ సైడ్ కాంప్లికేషన్స్ అన్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ ఆర్థరైటిస్ అనే జబ్బుకి వైద్యం లేదు అని చాలామందికి అంటుంటారు. ఇది వచ్చేసి ఒక అపోహ మాత్రమే.
దీని మెయిన్ ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ ఆర్థరైటిస్ జబ్బుని పూర్తిగా మనం నయం చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటాము. ఎట్లయితే మనం కోవిడ్ టైంలో చూసాము మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇస్తే కోవిడ్కి ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమి అవసరం లేదని చెప్పేవాళ్ళు, అదేవిధంగా ఈ రుమటాడ్స్లో కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ మనం యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా డిఎంఆర్డీస్ మెథోట్రెక్సిస్ ద మెయిన్ ట్రీట్మెంట్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ మెథోట్రెక్సిట్ లేదంటే లెఫ్లోనమైడ్ ఈ డ్రగ్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ వాడుతున్నప్పుడు ఏంటంటే మనకి కిడ్నీ ఎఫెక్ట్ ఇట్లాంటిదానికి ఛాన్స్ ఉంటుంది, కిడ్నీ లివర్ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాటికి రెగ్యులర్గా మనము డాక్టర్ని సంప్రదించి డిలే చేయకుండా పూర్తిగా ట్రీట్మెంట్ వాడినట్టయితే ఈ వ్యాధి పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇదైతే మనం ఎర్లీగా స్టార్ట్ చేయకుండా ట్రీట్మెంట్ డిలే అయ్యే కొద్దీ మనకి ఏదైతే ఆ చుట్టూ ఉన్న పొర పూర్తిగా వాపొచ్చి కీలు లోపల డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిందనంటే ఆ డ్యామేజ్ని రివర్స్ చేయడం అనేది అది కొంచెం కష్టమైన విషయం. సో ఆ డ్యామేజ్ని రివర్స్ చేయాలంటే కూడా మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, విస్కో సప్లిమెంట్స్ అని అంటాము. లోపల గుజ్జు ఇంజెక్షన్ డైరెక్ట్గా చేయడము, పిఆర్పి ఇంజెక్షన్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, మన బ్లడ్ తీసి దాంట్లో ప్లేట్లెట్స్ అని తీసి దాంట్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకోవడము, లేదంటే స్టెమ్ సెల్ ఇంజెక్షన్, బోన్ మ్యారో నుంచి స్టెమ్ సెల్స్ ఆస్పిరేట్ చేసి వాటిని స్టెమ్ సెల్స్ సపరేట్ చేసి వాటిని కూడా జాయింట్లకు ఎక్కిస్తాము. ఇంకా అరుగుదలలో ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే ఈ స్టెమ్ సెల్స్ని తీసి ల్యాబొరేటరీ గ్లోర్ చేసి కార్టిలేజ్ని తయారు చేస్తారు. ఎక్కడైతే మనకు కార్టిలేజ్ డిఫెక్ట్ ఉందో ఈ కార్టిలేజ్ ల్యాబ్లో గ్రో చేసింది అక్కడ పెట్టేస్తాము. ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో మెయిన్ ఏంటంటే కనుక వాటిని ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చేస్తే మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. ఈ ఆర్థరైటిస్ షబ్లో మోకాలు ఒకటే కాకుండా వేరే కీళ్ళు కూడా డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంది. మనం కాకపోతే మనం కామన్గా వచ్చేసి మోకాలు అరుగుదలే చూస్తాము. మోకాలే కాకుండా తుంటి కీళ్ళు అరుగుదల, మోచేతులు అరుగుదల, భుజం అరుగుదల, లేదంటే చిన్న చేతి వీళ్ళ కీళ్ళ అరుగుదల ఇవన్నీ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఏదైనా సరే అల్టిమేట్గా వచ్చేసి జాయింట్ అంతా డ్యామేజ్ అవుతుంది, మనం ఆ జాయింట్ని రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు యాంకలైజింగ్ స్పాండైటిస్లో రెండు తుంటి కీళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు భుజాలు మార్చుకున్న పేషెంట్స్ కూడా మనం చాలామందిని చూస్తున్నాము. సో యాంకలైజింగ్ స్పాండైటిస్ అనేది వెన్నుముక్కు కూడా వస్తుంది, అదేవిధంగా రెండు కీళ్ళు, తుంటి కీళ్ళు, మోకాళ్ళ కీళ్ళలో కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏవియన్ హిప్ అని అంటాము. ఏవియన్ ఈ కోవిడ్ తర్వాత మనం ఏవియన్ హిప్ అనేది, ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అనేది కామన్గా చూస్తున్నాము. ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్లో తుంటి కీళ్ళ దగ్గర ఫిమరల్ హెడ్కి రక్త సరఫరా అనేది పూర్తిగా తగ్గిపోయి ఫిమరల్ హెడ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. దీన్ని కూడా మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే కోర్ డీకంప్రెషన్ అంటాం. లోపల చనిపోయిన పార్ట్ని అంతా తీసేసి లోపల స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ చేస్తాం. దీనివల్ల మనకి ఫర్దర్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ మోకాలు అరుగుదలు రాకుండా మనం నివారించవచ్చా అంటే మోకాలు అరుగుదలని మనం ఏజ్ రిలేటెడ్, ఇది కామన్గా నాన్ ఇన్ఫ్లమేటరీ కిందకి వస్తుంది. మోకాలు అరుగుదల నివారించాలి అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఒకటి, రెండోది వచ్చేసి బిఎంఐ మెయింటైన్ చేసుకోవాలి, తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్, కాంటాక్ట్ స్పోర్ట్స్ ఇట్లాంటివి ఏదైనా జరిగి లోపల డ్యామేజ్ అయితే కానీ దాన్ని వెంటనే అడ్రస్ చేసుకోవాలి. ఈ మోకాలు అరుగుదలకి ముఖ్యంగా వచ్చేసి చుట్టూ ఉన్న కార్టిలేజ్ వేరెంటరీ డిసీజ్ అని కూడా అంటాం దీన్ని. వేరెంటరీ డిసీజ్ అంటే కార్టిలేజ్ మృదులాస్తి అని అంటాం తెలుగులో చెప్పాలంటే. ఇది లోపల డ్యామేజ్ అయిన తర్వాత అది దానికి మనం కొంచెం టైం ఇస్తే అది రీజనరేట్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. అది రీజనరేట్ అవ్వకుండా దాని మీద మళ్ళీ మళ్ళీ మనం ప్రెజర్ పెడితే కనుక లైక్ క్లైంబింగ్ స్టేర్స్, స్టెప్స్ ఎక్కడము, మోకాల మీద కూర్చోడం, లేదంటే పద్మాసనం వేసుకుని కూర్చోడం, ఇట్లన్నీ చేయడం వల్ల ఆ లోపల అనేది డ్యామేజ్ ఇంకా పెరుగుతుంది. పెరిగి దీన్ని 4 స్టేజెస్గా లెక్కేస్తాం, స్టేజ్ 1, 2, 3, 4 అని. స్టేజ్ 1, 2, 3 అయితే కనుక మనం ఈ పిఆర్పి ఇంజెక్షన్ లేదంటే స్టెమ్ సెల్ ఇంజెక్షన్ ద్వారా కొంచెం నివారించవచ్చు. స్టేజ్ 4 వచ్చింది ఏంటంటే కనుక బోన్ అండ్ బోన్ డిసీజ్, మృదులాస్థంతో పూర్తిగా అరిగిపోయి ఎముక ఎముక రాసుకుంటుంది. అడుగేసిన ప్రతిసారి ఈ ఎముక ఎముక రాసుకోవడం వల్ల పెయిన్ అనేది వస్తుంది. సో ఆ స్టేజ్ వచ్చిందంటే ఓన్లీ ట్రీట్మెంట్ వచ్చేసి టోటల్ నీ రీప్లేస్మెంట్. దీన్ని నివారించాలని అంటే మెయిన్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, తర్వాత వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫీమేల్స్లో కూడా చూస్తాం. ఫీమేల్స్లో వచ్చేసి మామూలుగా వీళ్ళకి మజిల్ స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుంది, మొత్తం వెయిట్ ట్రాన్స్మిషన్ అంతా జాయింట్ మీదనే ఉంటుంది. దానివల్ల వాళ్ళకి తొందరగా అరిగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది, కంట్రోల్ వీక్ అయ్యేదానికి వాళ్ళకి. సో ఈ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేసుకోగలిగితే వాళ్ళకి మోకాలు అరుగుదలని నివారించవచ్చు. ఈ మోకాలు మార్పిడి అందరిలో చేయించుకోవచ్చా? అందరిలో అంటే ఎవరికైతే మోకాలు పూర్తిగా డ్యామేజ్ అయిందో వాళ్ళందరూ ఈ జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. మోకాలు పూర్తిగా అరిగిపోయి నడవడానికి కష్టంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీని అందరికీ అవ్వలే. ఈ కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది మేము యంగెస్ట్ పర్సన్ చేసింది వచ్చేసి 30 ఇయర్స్ పర్సన్ ఫీమేల్కి చేసాము. ఆమెకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల చిన్నప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఆమెకు 2 మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయాయి. సో దానివల్ల ఆమెకు 2 మోకాళ్ళు మార్చాల్సి వచ్చింది. నెక్స్ట్ యంగెస్ట్ పర్సన్ వచ్చేసి 38 ఇయర్స్, హీఈస్ ఏ పోలీస్ బై ప్రొఫెషన్. ఆయనకు వచ్చేసి ఒకసారి దెబ్బ తగలడం వల్ల 2 మోకాళ్ళలో 1 మోకాళ్ళలో పూర్తిగా డ్యామేజ్ అయింది లోపల.
సో దాన్ని కూడా ఆయన కరెక్ట్ టైంకి అడ్రస్ చేయలేదు. సో దానివల్ల మొత్తం మోకాలంతా డ్యామేజ్ అయిపోయి ఆయనకు కూడా టోటల్లీ రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చింది. సో ఈ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత జనరల్గా క్వశ్చన్ అడిగే క్వశ్చన్ వచ్చేసి హౌ లాంగ్ ఇట్ విల్ బీ పర్సిస్టెంట్, ఎంతకాలం ఇది ఉంటుంది, ఎంత మన్నిక అని అడుగుతారు. ఏదైనా మనం వస్తువు కొన్నప్పుడు మన్నిక ఎంత ఉంటుందని అడిగినట్టే ఈ మోకాలు మార్పిడి చేసిన తర్వాత కూడా ఎంత మన్నిక ఉంటుంది అని అడుగుతారు. సో జనరల్గా వచ్చేసి ఇప్పుడు వచ్చి అన్ని మెటీరియల్స్ 25 to 30 ఇయర్స్ చెప్తాము. మూడు కంపార్ట్మెంట్స్ చెప్తాము. ఇది మిడిల్ కంపార్ట్మెంట్, ఇది లేటరల్ కంపార్ట్మెంట్, ఇది యాంటీరియర్ కంపార్ట్మెంట్. పటల్ల మోకాలు చెప్పు ఉన్నది యాంటీరియర్ కంపార్ట్మెంట్ అంటాము. జనరల్గా మన ఇండియన్స్లోనే ఈ మోకాల రుదలు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ స్క్వాట్ చేయడము అంటే కింద కూర్చోడము, పద్మాసనం వేసుకుని కూర్చోడం చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ తొడ ఎముక మోకాల చెప్పు మధ్య బాగా రాపిడ్ ఎక్కువైతుంది. రాపిడ్ ఎక్కువ ఇక్కడ అరుదలు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్ బేరింగ్ యాక్సెస్ అని అంటాము. ఈ పైన హిప్ జాయింట్, కింద యాంకిల్ జాయింట్ ఉంటుంది. ఈ వెయిట్ బేరింగ్ యాక్సెస్ ఇట్ విల్ బి లైట్ మిడిల్, స్లైట్ మిడిల్గా ఉంటుంది. సో కొంచెం లోపల పక్కకు ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మిడిల్ సైడ్ ఉన్నది అంటే లోపల పక్క ఉన్న భాగము అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు అరిగిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఇట్లా మోకాలు చెప్పినంత అరిగిపోయిన పార్ట్ అంతా తీసేసి, దిస్ ద పిఎస్ ఇంప్లాంట్, అరిగిపోయిన పార్ట్ అంతా తీసేసి వీళ్ళు ఇచ్చిన జిగ్స్ తోటి అంటే వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ తోటి దీన్ని అడ్జస్ట్ పెట్టేస్తాం. అట్లే టిబియా కూడా అంటే మోకాలు కింద పార్ట్ ఎముకలో కూడా ఇది వస్తుంది. సో ఇది వచ్చేసి మధ్యలో క్వశ్చన్ పార్ట్. సో ఇట్లంతా పెట్టేసి అంటే దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్ అన్నట్టు. అయిన తర్వాత ఈ మోకాలు చెప్పును కూడా రీప్లేస్ చేస్తాము. ఒకవేళ అరుగుదలు ఉంటే, మోకాలు చెప్పు కూడా అరుగుదలు ఉంటే మోకాలు చెప్పును కూడా మనం అరుగుదల రీప్లేస్ చేస్తాము. సో దే కెన్ అటైన్ దేర్ నార్మల్ యాక్టివిటీస్. ఈ రోబోటిక్ టీకేఆర్కి మామూలు టీకేఆర్కి తేడా ఏమిటి, ఇది కూడా కామన్గా అడిగే క్వశ్చన్. ఏదైనా రోబోటిక్ అంటే ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మన ఏపీలో 1 or 2 సెంటర్స్లోనే ఉంది, మంది కూడా ఒక సెంటర్లో ఈ రోబోటిక్ ఉంది. ఈ రోబోటిక్లో మెయిన్ అడ్వాంటేజ్ అంటే కనుక టిష్యూ కటింగ్ తక్కువ ఉంటుంది ఒకటి, రెండోది వచ్చేసి అక్యురసీ ఉంటుంది. ఈ రెండు మేజర్ అడ్వాన్సెస్, అడ్వాంటేజెస్. కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్స్లో ఏంటంటే స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అంటే ప్రీఫిక్స్ ప్రీడిటర్మైండ్, అంతే కట్టి తీసుకోవాలి, అంత మించి తక్కువ తీసుకోవాలని కుదరదు. అది కొంచెం డ్యామేజ్ అయినా కూడా మనం స్టాండర్డ్గా ఎంత కట్ తీసుకోవాలో అంతే కట్ తీసుకోవాలి. అంటే ఎముక అంత కట్ చేసి కట్ చేస్తే కానీ మనం ఆ ఇంప్లాంట్ పెట్టలేము. దట్ ఈస్ స్టాండర్డ్ కన్వెన్షనల్ మెథడ్, మామూలుగా చేసేది. ఫీమర్లో కానీ టిబియాలో కానీ అంటే తొడ ఎముకలో కానీ కింద కాలి ఎముకలో కానీ అంత కట్ తీసుకోవాలి కంపల్సరీగా. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇదేంటంటే కనుక రోబోటిక్ టీకేఆర్లో బిఫోర్ గోయింగ్ టు సర్జరీ, సర్జరీకి వెళ్ళక ముందే పేషెంట్ సిటీ స్కాన్ తీస్తాం. పైన హిప్ నుంచి కింద నీ జాయింట్ వరకు, కింద యాంకిల్ జాయింట్ వరకు సిటీ స్కాన్ తీస్తాము. దీన్ని కంప్యూటర్కి ఫీడ్ చేస్తాం వాళ్ళు ఇచ్చిన యాప్ తోటి. ఈ కంప్యూటర్కి ఫీడ్ చేసినప్పుడు అది సెగ్మెంట్ చేస్తుంది, అసలు ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంది, మనం ఎంత కట్ చేయాలి, సైజెస్ ఎంత వస్తాయి, ఏ సైజు ఫిట్ అవుతుంది పేషెంట్కి. సో ఇవన్నీ మనం ఆన్ స్క్రీన్ అంటే సిస్టంలో ముందుగానే చూసేసుకోవచ్చు. మనం ఓపెన్ చేసి పేషెంట్కి ఓపెన్ చేసిన తర్వాత ఇంప్లాంట్స్ ఉన్నాయి లేదా చూసుకునే కంటే సిస్టంలోనే మనం చూసుకోవచ్చు. పేషెంట్ మన దగ్గర అడ్మిట్ కాకుండానే ముందుగానే అన్నీ మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఎంత సైజ్ పడుతుంది ఏమనేది. డ్యూరింగ్ ఆపరేషన్ సర్జరీ అప్పుడు ఏం చేస్తామంటే ఫీమర్ ఎక్కడుంది, టిబియా ఎక్కడుందని యాంటెనాస్ పెడతాము. అవి రోబోకి ఫీడ్ చేస్తాము. రోబోకి ఫీడ్ చేసిన తర్వాత రోబో విల్ డిసైడ్ హౌ మచ్ టు కట్. రోబోని ఖచ్చితంగా మనం మానిటర్ చేసుకోవాలి. రోబోని మొత్తం అంతా సర్జరీ చేస్తుంది, రోబో అంతా ఇంప్లాంట్ పెట్టేస్తుంది, అదంతా అపోహ. రోబో వచ్చేసి మనం దానికి గైడ్లైన్స్ ఇస్తాం ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది. సో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ అవర్ కంట్రోల్. రోబో ఈజ్ ఫర్ ఎగ్జిక్యూషన్ పార్ట్ అంతే. అది మనం వేసిన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసేదానికి పర్ఫెక్ట్గా రోబో మనకి అవసరమవుతుంది. సో ఈ రోబో వచ్చేసి మనం యాంటెనాస్ పెట్టేసి రోబోకి ఫీడ్ చేసిన తర్వాత రోబోని అటాచ్ చేసి రోబో కట్ చేస్తుంది. ఫీమర్ ఎంత తీయాలో, టీబీ ఎంత తీయాలో, ఎంత మినిమల్ డ్యామేజ్ ఉందో అంతవరకు తీసేస్తుంది. పక్కన ఎక్కడే కానీ వేరే టిష్యూస్ని మనది రోబో టచ్ చేయదు. సో సేఫ్ కటింగ్ ఉంటుంది దీంట్లో. దాని తర్వాత అది కట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనము ఇంప్లాంట్ పెడతాం. ఏ సైజెస్ దానికైతే ఫిట్ అవుతాయో ఆ సైజెస్ పెడతాం. సో ఇక్కడ వచ్చేసి మనం సింగిల్ షాట్ ఎపిడ్యూరల్ అనాలిసిస్ చేస్తాము. దాని మీదనే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా మనం మేనేజ్మెంట్ చేస్తాం. ఎపిడ్యూరల్ ఉంటుంది ప్లస్ ఫిమరల్ బ్లాక్ కూడా ఇస్తాము. సో పేషెంట్ విల్ హ్యావ్ లెస్ పెయిన్, ఎందుకంటే మనం టిష్యూ సాఫ్ట్ టిష్యూ కటింగ్ అపార్ట్ ఫ్రమ్ బోన్, బోన్ తక్కువ కట్ చేస్తాం కంపారిటివ్గా, సాఫ్ట్ టిష్యూ కూడా కంపారిటివ్ తక్కువ కట్ చేస్తాం. సో ఓవరాల్గా పెయిన్ అనేది తక్కువ ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్గా. పెయిన్ తక్కువ ఉన్నప్పుడు పేషెంట్ మొబిలిటీ అంటే పేషెంట్ వెంటనే లేచి నడిచి తిరిగేదానికి వానికి పేషెంట్ కూడా
యాక్టివ్గా చేయగలడం. సో దిస్ ఇస్ ద మేజర్ అడ్వాంటేజ్. సో కన్వెన్షనల్ చేసేదానికి రోబోట్తో చేసేదానికి లైఫ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. వెన్ ద అలైన్మెంట్ ఇస్ పర్ఫెక్ట్, అంటే అలైన్మెంట్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో మనకి ఇంప్లాంట్ మనిక కూడా అంత ఎక్కువ డ్యూరేషన్ వస్తుంది. సో రోబో ఈజ్ ప్రిఫర్డ్ మెథడ్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ నవేడేస్. ఈ కీళ్ళవాతం జబ్బు ఉన్న వాళ్ళు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? ఇది కూడా కామన్గా వినే క్వశ్చనే. కీళ్ళవాతం జబ్బులు అసలు ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి అని అంటే, ఉదయం లేవగానే ఒక మోర్ దెన్ 30 మినిట్స్ కీళ్ళు బిగుసుకుపోవడము ముఖ్యంగా. యాజ్ ద డే ప్రోగ్రెసెస్, రోజు గడిచే కొద్దీ, మూమెంట్ జరిగే కొద్దీ పెయిన్స్ తగ్గుతాయి. ఒకటి, చేతి వేళ్ళు చిన్న కీళ్ళ వెముకలు మనకి ఇన్ఫ్లేమ్ అయినప్పుడు, వాపు వచ్చినప్పుడు, లేదంటే బిగుసుకుపోవడం, పెయిన్, ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. నాన్ ఇన్ఫ్లమేటరీకి ఇన్ఫ్లమేటరీకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఇదే. ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వచ్చేసి యాజ్ ద డే ప్రోగ్రెసెస్ ఇట్ విల్ రెడ్యూస్, అంటే తగ్గుతాయి నొప్పులు. నాన్ ఇన్ఫ్లమేటరీలో వచ్చేసి యాజ్ ద డే ప్రోగ్రెసెస్ పెయిన్స్ విల్ ఇంక్రీజ్, అంటే రోజు గడిచే కొద్దీ పెయిన్స్ పెరుగుతాయి నాన్ ఇన్ఫ్లమేటరీలో. సో ఇన్ఫ్లమేటరీలో ఖచ్చితంగా మనం డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు, ఎంత త్వరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకి ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది అంత స్లోగా ఉంటుంది, దాన్ని మనం కాంప్లికేషన్స్ రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా బరువు తగ్గడము, తర్వాత మల్టిపుల్ జాయింట్స్ ఎక్కువ కిల్ ఇన్వాల్వ్ అవ్వడము, సిమెట్రికల్ ఎడమవైపు 7 కిల్ ఇన్వాల్వ్ ఉన్నాయి, ఎడ కుడివైపు 10 కిల్ ఇన్వాల్వ్ అవ్వడము, లేకపోతే నీరసంగా ఉండడము, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. సో ఇవి నివారించేదానికి మెయిన్ ఏంటంటే, మన చెడు అలవాట్లని ఆపేయడము, లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, ఏదైనా కిళ్ళి పాన్ ఇట్లాంటి ఏమైనా ఉన్నా కూడా వీలైనంతవరకు అవాయిడ్ చేయాలి. తర్వాత హెల్తీ డైట్, మంచి ఆహారం తీసుకోవడము, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీస్, లో కాంటాక్ట్ స్పోర్ట్స్ లేదంటే స్విమ్మింగ్, సైక్లింగ్ ఇట్లాంటివి ఏమైనా ఆడడం చేయడం, ఎక్సర్సైజ్ చేయడము, ఫిజికల్ థెరపీ, ఐస్ ప్యాక్ అప్లై చేయడం లేదంటే హార్ట్ ప్యాక్ అప్లై చేయడం, ఫిజియోథెరపీ, వీటన్నిటి వల్ల మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనము వీటన్నిటిని స్లో చేసుకోవచ్చు, డిసీజ్ ప్రోగ్రెస్ అనేది మనం స్లో చేసుకోవచ్చు. ఈ వరల్డ్ ఆర్థరైటిస్ సందర్భంగా అపోలో హాస్పిటల్ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసింది, 999 ప్యాకేజ్. సో ఈ 999 ప్యాకేజ్లో ఏంటంటే, మనకి బిఎంఐ అంటే ఓవర్ వెయిట్ ఉన్నారా అండర్ వెయిట్ ఉన్నారా అని లెక్కేసేదానికి, యూరిక్ యాసిడ్ అంటే కీళ్ళవాతం, కామన్గా కీళ్ళవాతంలో యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంటుంది, గౌటీ ఆర్థరైటిస్ అని అంటాము. ఇది యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే, ఈ క్రిస్టల్స్ డిపాజిట్ అవుతాయి. ఫస్ట్ ఎంటీపీ జాయింట్ అంటే కాలి బటుకుని వేల దగ్గర ఈ క్రిస్టల్స్ అన్నీ డిపాజిట్ అయ్యి మనకి సివియర్ పెయిన్ వస్తుంది. సో దీన్ని ఉందా లేదా అని ఐడెంటిఫై చేసేదాని కోసం ఈ యూరిక్ యాసిడ్ చేస్తాము. సిబిసి ఫర్ రొటీన్ థింగ్, బ్లడ్ హిమోగ్లోబిన్ తక్కువైనా కూడా బాడీ పెయిన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో హిమోగ్లోబిన్ చెకింగ్ కోసం సిబిసి చేస్తాము. షుగర్స్ ఉన్నా కూడా కొంతమందికి భుజం నొప్పి, తర్వాత నీరసంగా ఉండడం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. సో దానికోసం ఆర్బిఎస్ కూడా చేస్తాము. కిడ్నీ ఏ లెవెల్లో ఉంది తెలుసుకునేదానికి క్రియాటినిన్ టెస్ట్ చేస్తాము. తర్వాత ఎక్స్రే బోత్ నీస్, రెండు మోకాలది ఎక్స్రే తీస్తాము. ఎక్స్రే అంటే మామూలుగా వచ్చేసి బయట జనరల్గా వచ్చేసి పడుకోబెట్టి లేదంటే కూర్చోబెట్టి ఎక్స్రే తీస్తాం. దాంట్లో మనకి పూర్తి డీటెయిల్స్ రావు. పేషెంట్ నిలబడినప్పుడు మోకాల మీద ఎంత ఒత్తిడి ఉందని తెలుసుకునేదాని కోసం స్పెషల్గా పేషెంట్ నిలబెట్టి ఎక్స్రే తీస్తాం. దీంట్లో ఏంటంటే మామూలుగా తీసినప్పుడు జాయింట్ స్పేస్ నార్మల్గా అనిపిస్తుంది, కూర్చోబెట్టి తీసినప్పుడు లేదంటే పడుకోబెట్టి తీసినప్పుడు. ఈ నిలబెట్టి ఎక్స్రే తీసినప్పుడు ఏమవుతుందంటే మనకి మొత్తం ప్రెషర్ కీలు మీద పడి ఎంత ఉందో డ్యామేజ్ అనేది మనకి తెలుస్తుంది. సో ఇది వచ్చేసి నిలబెట్టి ఎక్స్రే తీపిస్తాము. తర్వాత ఇంకా ఫిజికల్ డాక్టర్ కన్సల్టేషన్, ఇవన్నీ వచ్చేసి ఈ 999 ప్యాకేజ్లో కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ ప్యాకేజ్ మనకి అవైలబిలిటీలో ఉంటుంది నెల్లూరు అపోలో హాస్పిటల్. ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఫైనల్గా ఇచ్చే సందేశం ఏంటంటే, ఏదైనా సరే కీళ్ళవాతం జబ్బుల్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ జబ్బు అనేది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, పెద్ద వయసు పోయిన వాళ్ళ ఎవరికైనా రావచ్చు. సో హై సస్పిషన్ ఉండాలి. మెయిన్ ఏంటంటే ఈ డిసీజ్ని నెగ్లెక్ట్ చేస్తే స్లోగా ఇది ప్రోగ్రెస్ అయ్యి మన బాడీలో ఉన్నటువంటి చాలా కీళ్ళన్నింటినీ డ్యామేజ్ చేస్తుంది. సో ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత తిరిగి నార్మల్ చేయడం అనేది కష్టము. లెస్ దెన్ 6 వీక్స్లో మనం ఐడెంటిఫై చేసి జబ్బుని ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్లయితే దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరికైనా రావచ్చు కాబట్టి, చిన్నపిల్లలు మామూలుగా కీళ్ళ నొప్పులు చెప్తే మీరు ఆడుకుంటున్నారు దానివల్ల పెయిన్ వస్తుంది అట్లా మనం నెగ్లెక్ట్ చేస్తానికి లేదు, వాళ్ళని కూడా ఖచ్చితంగా హెల్త్ కేర్ ప్రొవైడర్కు చూపించి టెస్ట్లు, రిలవెంట్ టెస్ట్లు చేయించి ఏందో ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దానికి తగినట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి. హెల్దీ డైట్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, తర్వాత ఎక్సర్సైజెస్, ఇవన్నీ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి.
సో ఇవన్నీ ఉన్నప్పుడు మనకి డిసీజ్ ఇమ్యూనిటీ ఇమ్యూన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఈ కీళ్ళవాతం జబ్బు నుంచి మనం పూర్తిగా రికవర్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి కీళ్ళవాతం జబ్బు ఐడెంటిఫై చేసిన తర్వాత లైక్ బీపీ అండ్ షుగర్ మనకైతే ఎట్లా ఉందో అదేవిధంగా ఈ కీళ్ళవాతం జబ్బు కూడా మన దగ్గర అట్లే ఉంటుంది. కాకపోతే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ పెట్టుకోవచ్చు, దీనివల్ల వచ్చే అన్ని కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. తర్వాత బీపీ షుగర్కి ఎట్లయితే మనం మందులు వాడతామో వీటికి కూడా మందులు వాడుకోవాలి, రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. తర్వాత ఒకసారి డోస్ పెంచుతాము నొప్పులు ఎక్కువ ఉంటే కనుక, లేదంటే డోస్ తగ్గిస్తాము. దీంట్లో మనకి చాలా చాలా కొత్త వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ వచ్చినాయి, అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చినాయి. సో ఒకసారి కీళ్ళవాతం జబ్బులు వచ్చి మేము పూర్తిగా మంచానికి పరిమితం అవుతాము, లేదంటే మేము నడవలేకున్నాము, పూర్తిగా ఇబ్బంది పడుతున్నామనే థాట్ని పూర్తిగా తీసేయచ్చు మనము. సో ఒకవేళ ఇన్ కేస్ పూర్తిగా కీళ్ళని డ్యామేజ్ అయిపోయి నడవలేని స్టేజ్ ఉన్నా కూడా, వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అట్ అపోలో హాస్పిటల్ నెల్లూరు, లైక్ రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్, ఆ రోబోటిక్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్, ఇవన్నీ ఉన్నాయి. సో ఒకవేళ చిన్న చేతి కీళ్ళు ఎముకలు ఎఫెక్ట్ అయ్యి వాటిని డ్యామేజ్ జరిగినా కూడా మనం వాటిని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. సో మచ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇస్ దేర్. కాబట్టి కీళ్ళవాతం జబ్బు గురించి మనం ఎక్కువ వర్రీ అవ్వాల్సిన విషయం లేదు, కాకపోతే రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. ఓకే, సో బీ పాజిటివ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.